హాయ్ హలో, వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఏపీలో మాత్రం సంబరాలు మొదలయ్యాయి. నిన్న పొద్దున నుండి చూసుకుంటేనే చాలా హల్చల్ అయితే చేసి, ఎవరైతే మన టీడీపీ కార్యకర్తలు ఉన్నారో, అలాగే జనసేన కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు ఎవరైతే ఉన్నారో, సో చాలా హల్చల్ అయితే చేస్తున్నారు. సంబరాలకు మాత్రం అసలు హంతు లేదంటూ సో చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అండ్ చాలామంది హ్యాపీగా అయితే ఉన్నారు. అండ్ అలాగే అదంతా పక్కన పెడితే మన కేఏపాల్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అయితే విందాం. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ ని ఇక్కడ 235 బూత్ లో మా తల్లి, మా ఫాదర్, నా బ్రదరు, నా సిస్టర్, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా? రాజీవ్ ఎలాగుందో. సో మురళీనగర్ లో మా ఫాదరు, నేను, అలాగే మా కూతురు, మా వైఫ్, ఓవరాల్ గా 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఓట్లు అయితే వేశారు, కానీ ఎవ్వరు 22 మంది వస్తే 22 ఓట్లు కూడా రాలేవు. మాకు 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసలు అక్కడ ఏమైంది ఏంటి అనేది అయితే కేఏపాల్ గారు అయితే అంటున్నారు. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు. సో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అసలు ఓటు వేశారా వేయలేదా అని మనకైతే తెలియదు. కానీ అలా అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇది అలా పక్కన పెడితే కనుక ఏపీలో మాత్రం ఇంకా సంబరాలు హల్చల్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎలా, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకా ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా చాలా సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే 21 సీట్లకు 21 సీట్లు అయితే గెలిచాడు, చాలా హై మెజారిటీతో గెలిచాడు కాబట్టి. ఎవరి స్టేటస్ చూసినా కానీ, ఎన్ని రీల్స్ చూసినా కానీ, ఎంత అసలు చాలా బాగా, అసలు వాళ్ళ ఆశకు అద్దు లేదంటూ మాత్రం చాలా ఆనందపడుతూ మాత్రం చాలా సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. అలాగే మన టీడీపీ కూటమి ఏదైతే ఉందో చాలా హై మెజారిటీతో అయితే గెలవడం అయితే జరిగింది ఏపీలో. సో ఏపీలో కూడా చాలా సెలబ్రేషన్స్ అయితే ఇప్పటికీ, అంటే అమరావతిలో చూసుకున్నా కానీ, పిఠాపురంలో చూసుకున్నా కానీ, ఆ సెలబ్రేషన్స్ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మన టీడీపీ కూటమి ఎవరైతే కార్యకర్తలు ఉండో, సో ఎవరైతే మన పార్టీ లీడర్స్ అయితే ఎవరైతే ఉండో, సో వాళ్ళకైతే చాలా కంగ్రాచులేషన్స్ అయితే చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. అంటే చాలామంది సెలబ్రిటీస్ అయితే, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలామంది సెలబ్రిటీస్ అయితే ఇప్పటికీ సెలబ్రేషన్స్, చాలా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో కేఏపాల్ గారు కూడా ఏం మాట్లాడారో విన్నారు కదా. సో దీని మీద కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నాం అండి 6TV.